మల్లు బ్యూటీ కీర్తి సురేష్ ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ అనడంలో సందేహం లేదు. తెలుగులో ఇప్పటి వరకు ఈమె నటించింది రెండే సినిమాలు. ఒకటి రామ్తో నేను శైలజ అయితే, రెండోది నానితో నేను లోకల్. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. వీటితో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమా సావిత్రి బయోపిక్ మహానటి ఈమె చేతిలో ఉన్నాయి. పవన్ సినిమాకి ఎంత ఇస్తున్నారో తెలియదు, కానీ మహానటి మూవీకి మాత్రం ఈమెకు 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పారట. తెలుగు తమిళ రెండు భాషల్లో రిలీజ్ కానున్న సినిమా కావడం, పిక్చరైజేషన్ కు ఎక్కువ సమయం అవసరం కావడంతోనే ఇంతిచ్చారు అని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈమె లెక్క 1.5 కోట్ల దరిదాపుల్లో ఉండేది అంతే. తమిళ్లో మంచి హిట్స్ ఉండడంతో 2 కోట్ల వరకు అందుకునేది కీర్తి. ఇప్పుడు మాత్రం మహానటిని చూపించి తన దగ్గరకు వచ్చిన నిర్మాతలను 3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. అదేమంటే తనకున్న మార్కెట్ ప్రకారం సినిమాను తెలుగుతో పాటు తమిళ్లో కూడా విడుదల చేసుకోవచ్చని సలహా ఇస్తోందట. దీంతో షాక్ తినడం నిర్మాతల వంతవుతోంది. 3 కోట్ల పారితోషికం అంటే దాదాపు నయనతార అందుకునే మొత్తమని, ఆమె క్రేజ్తో కీర్తిని పోల్చడం కష్టమని నిర్మాతలు సైలెంట్ గా పక్కకు తప్పుకుంటున్నారని తెలుస్తోంది.